పూర్తి చేయబడిస్తున్నాను. విత్తమ మందిర వేరే స్ట్రీట్ లైట్ పూర్తి చేయబడిస్తున్నాను. అదేవిధంగా యాదవ్ సోదరులు వాళ్ళ కూడా ప్రారంభం కావాలంటున్నారు. మరి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నారు. తప్ప ఫోన్ ఇచ్చేయండి సార్. మీ అందరు కూడా మా అక్కలు మా చెల్లెందరూ ప్రభుత్వంలో మీ అందరు సంతోషంగా తీర్మానించడం మా రాజస్థానం మొత్తం మీకు ఉండేస్తుంటారని ఆశించారు. ధన్యవాదాలు వాళ్ళకు కూడా. 500 మంది వస్తారు, అందరినీ బాగా చూస్తున్నారని. మరి అదేవిధంగా చాలా మంది సోదరులు అన్ని కులాల వాళ్ళు గ్రామంలో అన్ని కులాల వాళ్ళకు లాభం అవుతుంది. మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేయబట్టి అన్ని కులాలకు లాభం అవుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవాళ మన గంజారావు చాలా ఇబ్బందిగా ఉండే పాత రోడ్డు కూడా వీటికి చేసిన మామూలుగా వచ్చేది. ఈ రోడ్డు సిసి చేసిన, ఆ రోడ్డు సిసి చేసిన, అక్కడ వచ్చే రోడ్డు సిసి చేసిన మస్తి గ్రామం నాకు కనిపించిన ఇంత ప్రధానమంత్రి రోడ్డు అని అనుకున్నా. అలాంటి రోడ్ను బాగా చేసినా కాబట్టి మనం చేస్తున్న దగ్గర కూడా మళ్ళీ నన్ను గెలిపించండి. అందరూ పని ఇష్టపడతాను కూడా తెలియస్తూ మరి మీ అందరితో బాధపడే వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. ఏ ఇంట్లో పెన్షన్ రాలేదో ఆ ఇంట్లో ఒకరికి మాత్రం 3000 పెన్షన్ ఇచ్చేస్తున్నాయి. దానివల్ల చాలా మంది నంబర్ వన్ లో నాకు గుర్తొస్తుంది, నా ఫోటో వస్తుంది, నాకు గుర్తొస్తుంది. రెండో విరాలు ఉంటారు, ఫస్ట్ గుర్తుకి ఉంటుంది మొత్తం నుంచి ఫోటో. ఫస్ట్ గుర్తుంటే తప్పకుండా మళ్ళీ ఎమ్మెల్యే అయితే అంతకంటే పెద్ద పోస్టులు రావచ్చు. అది వస్తే మీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడదు. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి గారు బాధ్యత. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ గ్రామంలో 30 లక్షల గ్రామం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నాడంటే తెలంగాణ ఇస్తే మీ రాష్ట్రం మొత్తం చీకటవుతుంది, కరెంటు రాదు, ఆ కరెంట్ కింద పెట్టడా వేసుకోవచ్చు అని ఎక్కిరించాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. అంటే భయాన్ని సృష్టించాడు, తెలంగాణ వస్తే మీకు కరెంటు ఉండదు, ఏముండదు అని వాళ్ళు చెప్తే కేసీఆర్ గారు పోరాటం చేసి మాది మేము బాగా చేసుకుంటాం, మీకు ఏం సంబంధం, మా తెలంగాణ మాకు రావాలని కొట్లాడండు. టీఆర్ఎస్ పార్టీ పెట్టి కొట్లాడిండు, ఇలా తెలంగాణ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ వల్ల వచ్చారు. కేసీఆర్ వల్ల రావడం వల్లనే తెలంగాణ ఇలా ఎంత చిన్న గ్రామానికి 23 కోట్ల రూపాయలు ఇచ్చాము ఓన్లీ పెన్షన్లు. మా రైతులు 3 గంటల కరెంట్ సరిపోతా, మరి సరిపోతా మీద రైతులు చెప్పాలా? సరిపోతుంది, సరిపోతుంది, ఓకే సరిపోదా? 3 గంటల కరెంట్ ఇస్తామంటారు. కానీ ఏమంటారంటే రేవంత్ రెడ్డి అని వ్యక్తి 3 ఎకరాలు ఉన్న సార్లు 10 HP మోటార్ పెట్టుకుని 3 గంటలు పడుతుంది. 10 HP మోటార్ ఇక్కడ పెట్టిన కూడా 3 HP 5 HP ఇచ్చాం అవును కదా. తెలివి తక్కువ ఉన్నాడు, తెలివి తక్కువ వ్యవసాయం చేసుకోవడం పాడు కదా, వ్యవసాయం తెలియకూడదు. కరెంట్ ఎంత పడుతుంది, మోటార్ ఎంత హెచ్పి పడుతుంది అనే విషయం దాన్ని మూడుకోవడం. అలాంటి వ్యక్తి వచ్చి మనకు నీతులు చెప్తూ ఉంటారు. తెలంగాణలో ప్రజలు ముఖ్యంగా రైతులు 24 గంటల కరెంట్ అనుభవిస్తున్నారు. రైతు బంధిస్తున్నాం మనం, రైతు పండించినటువంటి పంటకు కొనుగోలు చేస్తున్నాం మనం. వారం రోజులు ఆ పంట డబ్బు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం మనం. ఇలాంటి స్కీము దేశంలో ఎక్కడ లేదు, మళ్ళీ తెలంగాణ మాత్రం ఉండదు. ఇవాళ తెలంగాణలో ఎన్ని స్కీములు నడుస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన పెన్షన్ అంతా మీకు 200 రూపాయలు. ఇలా ముఖ్యమంత్రి గారు మీకు 2016 ఇస్తున్నాడు. 2016 కాకుండా మళ్ళా గెలిచిన తర్వాత ఎవరికైతే 2016 వస్తాయో వాళ్ళందరికి కూడా 3000 ఇస్తాం. ఫస్ట్ ఏడాది తర్వాత 3000, మళ్ళీ తర్వాత మళ్ళీ 4000, సంవత్సరం 500 రూపాయలు పెడితే చివరి సంవత్సరంలో 2016 వచ్చే వాళ్ళకి అందరికి కూడా చివరి 5 నెలల్లో 5016 రూపాయలు ఏర్పాటు చేస్తుంది. దయచేసి గమనించాలి. అదే కాదు, ఇవాళ 16,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి ఏర్పాటు చేస్తుంది ఎకరానికి. అదేవిధంగా చాలా మంది మా డాక్టర్ల మనము చిన్న విశాఖ మధ్యలో మనం 3 రోజులను ఏదున్న గ్రామాలు ప్రజలు ఎట్లుంటారు అంటే నమ్మకంతో ఉంటారు.
చిన్న చిన్న ఎవరి నుండి ఎంత అంటే 5 లక్షలు మాత్రమే ఒక్క ప్రభుత్వం దాన్ని 15 లక్షలు చేస్తుంది. 15 లక్షలు సుమారు 600 550 ఇచ్చినాము ఈసారి కానీ కారు కొట్టుకే